నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోనే ప్రధానాంశాలు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కొనసాగుతున్న ఇరు దేశాల సైనికాధికారుల చర్చలు. ఈశాన్య లద్దాఖ్లో పరిస్థితిని సమీక్షిస్తున్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే. రష్యా భారత్ చైనా త్రైపాక్షిక కూటమి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ సంబంధాలు సాంప్రదాయాలను గౌరవిస్తూ లక్ష్యాలు నిబంధనలు పాటించాలని పిలుపు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు 10 కోట్లు కేటాయించిన సీఎం పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో కేబినెట్ లో తీర్మానం చేస్తామన్న కేసీఆర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా అనుమానితులను గుర్తించాలన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని వారం రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు, దేశవ్యాప్తంగా 440,215కు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇక వార్తలను వివరాలు. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా భారత్ చైనాలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. మెల్డోలో టాప్ కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. సానుకూల నిర్మాణాత్మక వాతావరణంలో ఇరు దేశాల అధికారులు చర్చించారు. వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనికులు వెలక్కి వెళ్లడానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తూర్పు లద్దాఖ్లో అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి ఇరువురు వెనక్కి వెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరోసారి చర్చలు కొనసాగి సమస్య కొలికి రావచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే ఈశాన్య లద్దాఖ్లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన సైనికులను లేహ్లోని మిలిటరీ ఆసుపత్రిలో కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని చైనా సైనికాధికారులతో జరుగుతున్న చర్చలను నర్వాణే సమీక్షిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశ ఉప ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ రష్యా సంబంధాలు తదితర అంశాలపై చర్చించారు. రష్యా ఉప ప్రధానితో చర్చలు సంతృప్తినిచ్చాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని అన్నారు. బుధవారం మాస్కోలో జరగనున్న 2వ ప్రపంచ యుద్దం 75వ విజయోత్సవ పెరేడ్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. అంతకుముందు రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ రక్షణ ఉప ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. బహుముఖ వ్యవస్థలకు మద్దతునిస్తూ ఉమ్మడి వస్తువులను ప్రోత్సహించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. రష్యా భారత్ చైనా త్రైపాక్షిక కూటమి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు, రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్ లోవర్ జైశంకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ సంబంధాలు సాంప్రదాయాలను గౌరవిస్తూ లక్ష్యాలు నిబంధనలను పాటించాలని జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ భాగస్వామ్యుల న్యాయబద్దమైన ప్రయోజనాలను గుర్తించాలని కోరారు. The Order of the Red Star, the medical mission led by Dr. Kotnis was a legend in China. So tomorrow, when our military contingent marches through the Red Square, it would be an affirmation of the difference that we made. When victors met to fashion the ensuing global order, the political circumstances of that era did not give India due recognition. This historical injustice has stood uncorrected over the last 75 years, even as the world has changed. Therefore, on this momentous occasion, it is important for the world to realize both the contribution that India made and the need to rectify the past.
But beyond history, international affairs must also come to terms with contemporary reality. The United Nations began with 50 members. Today it has 193. Surely its decision-making cannot continue to be in denial of this fact. We, the RIC countries, have been active participants in shaping the global agenda. It is India's hope that we will also now converge on the value of reformed multilateralism. Excellencies, this special meeting reiterates our belief in the time-tested principles of international relations. But the challenge today is not just one of concepts and norms, but equally of their practice. The leading voices of the world must be exemplars in every way. Respecting international law, recognizing the legitimate interests of partners, supporting multilateralism, and promoting common good are the only way to build a durable world order. I thank Russia for convening this meeting, and I look forward to our further discussions. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 28న పివి జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తామన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ మంత్రివర్గంలో తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తామని చెప్పారు. పార్లమెంట్లో పీవీ చిత్రపటం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగర్తో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లోనూ పీవీ కంస విగ్రహాలు, అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 879 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 652 మందికి వైరస్ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9553 మందికి చేరింది. ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 220కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో 64, మేడ్చల్లో 112 కాగా పలు జిల్లాల్లో కూడా వైరస్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో 5109 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకుని 4224 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14933 కేసులు నిర్ధారణ అయ్యాయి. 312 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 440215కు చేరింది. ఇక ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 14011 కాక కోలుకొని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 248189కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 178014 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం స్థాయిలోనే కరోనా అనుమానితులను గుర్తించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలున్న వారిని తొలిదశలోనే గుర్తించి వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం సిఫార్సు చేయాలని సూచించారు. అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి ఆసుపత్రులలో నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని వారం రోజుల్లోగా అందుబాటులోకి ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా చికిత్స కోసం వస్తున్న బాధితులకు సేవలందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రోజుకు 4000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యమైన పరికరాలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఆ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్కతాకు బదిలీ చేసిందన్నారు. ఆ పరికరం అందుబాటులోకి వస్తే అధికంగా కరోనా పరీక్షలు చేయగలిగేవారమని ఈటల రాజేందర్ తెలిపారు. రెండు ప్యానిక్ అయ్యేట ఆస్కారం ఉంది. మూడు కొత్తగా డబ్బులు ఖర్చు పెట్టిన ఆస్కారం ఉంది. నాలుగు అలాంటి వాళ్ళు టెస్ట్ చేసుకోకపోతే మరి టెస్ట్ కెపాసిటీ కోట్ల కోట్లు లేవు, వేలల్లో మాత్రం వందల్లో మాత్రం ఉంటుంది. మ్యాక్సిమం ల్యాబ్ కెపాసిటీ నాకు తెలిసి అలా 8800 మిషన్ ఉంటే 3000 4000 తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. 100 150 200 టెస్ట్ తప్ప వేరే వీళ్ళు ఉండవు. 135 కోట్ల జనాలకి టెస్ట్ చేయగలిగిన సత్తా మనకు ఇప్పుడు రాలేదు, 100 ఏళ్ళకు రాదు. అమెరికా లాంటి దేశంలో కూడా ట్రంప్ అడిగింది అమెరికాలో టెస్ట్ చేస్తున్నామని చెప్పి,
అంటే లక్ష టన్నులు పెంచేసి అమెరికా కూడా అడిగింది ఈ మాట కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ లిమిటెడ్ భయం ఎక్కువ చేయమని చెప్పే వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ మీరేమవుతుంది డబ్బులు ఇస్తా కాదని చెప్పేటువంటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో మనం దీన్ని కొంత కంట్రోల్ చేయకపోతే కొంతమంది నియంత్రించకపోతే రేపు ప్రమాదం ఉంటుందని చెప్పి భావించే మేము కొన్ని నిబంధనలు ఇచ్చాం సాధ్యం కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారికి సేవలు అందించడానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన కోవిడ్ కేర్ కోచ్ల సేవలు ప్రారంభమైనట్లు రైల్వే శాఖ పేర్కొంది. మొత్తం 5231 బోగీలను సంబంధిత వైరస్ బాధితులకు సేవలు అందించేలా తయారు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో 960 కోచ్లను అందుబాటులోకి ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. కోవిడ్ కోచ్లు ఉన్న ఆయా రాష్ట ప్రభుత్వాలు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ఇద్దరు లైనింగ్ అధికారులను నియమించినట్లు రైల్వే శాఖ తెలిపింది. కొడంగల్ నియోజకవర్గాన్ని ఆ రంగాల్లో అభివృద్ది పరిచేందుకు రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రులు సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి మంత్రులు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవతి రాఠోడ్ మాట్లాడుతూ గిరిజనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి తాండాకు బీటీ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో ఉంటే గౌరవంగా అక్కడ దానం చేస్తారు సచ్చిపోతే, కానీ పేదవాళ్ళని మనం చూసినాం ఎక్కడో రోడ్డు పక్కన, మరి ఎక్కడో మరి పొలాల మరి చెరువుల గట్ల మీద దానం చేసేది. కానీ ముఖ్యమంత్రి గారు పేదవాడు ఏ విధంగా బతికినా చనిపోయిన తర్వాత తన అంతిమ సంస్కారం కూడా గౌరవంగా జరగాలని దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఈరోజు శ్మశాన వాటికలు, ఈరోజు డంపింగ్ యార్డులు, మనకు కావాల్సిన చెట్లకు కావాల్సిన నర్సరీలు అన్ని కూడా మనం సమకూర్చుకొని సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు సూర్యనాయకుడు అన్న రాసిపెట్టింది. గతంలో గ్రామ పంచాయతీ సైకిల్ కూడా ఉండేది కాదు, చాలా మంది ఎస్టీలు ఉంటారని మీ ఎమ్మెల్యే గారు అన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ దత్తత నియోజకవర్గమైన కొడంగల్ను అభివృద్ధి పరుస్తామని అన్నారు. సిరిసిల్ల స్థాయిలో కొడంగల్ను అభివృద్ధి పరుస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ది జరుగుతుందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల పట్టణంలో 5,15,00,000తో అధునాతనమైన రైతు బజార్ను మంత్రి ప్రారంభించారు. గణేష్ నగర్లో పార్కును ప్రారంభించడంతో పాటు మానేరు వాగులో చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పండించిన రైతుతో మరో వారికి అలాగే ఎస్కాప్ చైర్మన్ కొండ మీరిచ్చిన అవకాశం వల్లనే ఈరోజు నేను ఈ వేదిక మీద కూర్చున్నా, 4 పనులు చేయగలుగుతున్నా. మీరిచ్చిన అవకాశం మీ ఆశీర్వాదం వల్లనే. కాబట్టి తప్పకుండా మీ రుణం తీర్చుకునే దిశగా భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా, అగ్రశ్రేణి ప్రాంతంగా, పట్టణంగా మన పట్టణాన్ని, ఈ జిల్లా కేంద్రాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుంచుతానని చెప్పి మళ్ళొక్కసారి రైతు బజార్ కానీ 223 మంది ఏకకాలంలో వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడనే పండ్లు గాని, పువ్వులు గాని, కూరగాయలు గాని, అదే మాదిరిగా మాంసం గాని, చికెన్ గాని, లేదా మీకు చేపలు గాని ఏదంటే అది ఇక్కడే అమ్ముకునేటట్టు బ్రహ్మాండంగా ఇంత విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు స్వయంగా మధ్య దళారుల బారిన పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. 5,15,00,000 రూపాయలతో ఈ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని చేసిన జిల్లా
మార్కెటింగ్ యంత్రాంగానికి జిల్లా మార్కెటింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 25న ప్రారంభమయ్యే హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మొక్కలు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కరోనా వంటి వ్యాధులను నివారించేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రశంసించారని గుర్తు చేశారు. 150 మున్సిపల్ డివిజన్లలో రెండోది పార్కులు కానివ్వండి, కాలనీస్, బస్తీలు, అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, స్కూల్, హాస్పిటల్, అన్ని ప్రాంతాలలో మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరుగుతుంది. నేను మీడియా మిత్రులకందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మన పిల్లలకు సమాజానికి ఎంత ఆస్తి ఉంది ఉన్నది అనే దానికంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఇస్తున్నాం, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఒక ప్రభుత్వము, ఒక జిహెచ్ఎంసీ బాధ్యత, ఒక హార్టికల్చర్ అర్బన్ ఫారెస్టరీ యొక్క బాధ్యతనే కాకుండా నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సామాజిక బాధ్యత, ఇది ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ద్వారా, జిహెచ్ఎంసీ ద్వారా, హార్టికల్చర్ ద్వారా మరి మీకు కావలసినటువంటి మొక్కలు కానివ్వండి, చెట్లు కానివ్వండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇది దయచేసి అందరూ సామాజిక బాధ్యత కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అనే కాకుండా అందరూ కూడా మీరు దయచేసి, ఇది ఒక మహాయజ్ఞం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత బ్రహ్మాండంగా మరి హరితహార కార్యక్రమాన్ని చేపట్టిందో మనందరం చూస్తున్నాం. ఈ ఏ హైవేకి వెళ్ళినా కానీ, ఏ ఆర్ఎండ్బి రోడ్ లైన్ వెళ్ళినా కానీ మీకు పూర్తిగా పచ్చదనం వచ్చేసింది. కాబట్టి ఈ బాధ్యతని మరి జిహెచ్ఎంసీలో గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు నిన్ననే అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరూ సహకరించాలనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం భక్తులు లేకుండానే జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు. దీంతో పూజారులు మాత్రమే కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవంలో వేలాది మంది పాల్గొనేవారు. ఈసారి ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. ర్పూరమంగళీరాజనందృశయామి. లోకరక్షణ హేతునా కంఠే బద్ధనామి సుభగే వందేవ శరదాం సదా. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాపార సంఘాలు తమ వ్యాపార సమయాలను సాయంత్రంలోపు ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వివిధ వ్యాపార సంఘాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తమ దుకాణాలను తెరిచి ఉంచుతారు. దీనికి అందరూ సహకరించాలని వ్యాపార సంఘాలు ప్రజలను కోరాయి.
రామగుండం మున్సిపాలిటీ రామగుండం నగరపాలక సంస్థ నాయ బ్రహ్మ సేవా సంఘం తరపున మేము కరోనా విపరీతంగా వింబరించిన సమయంలో ఈ పరిస్థితుల్లో మా తరపున మేము వీలైన తరగతి దీన్ని కట్టడి చేయడానికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు విప్పడం జరుగుతుంది తర్వాత ఒకటి తర్వాత మూసివేయడం జరుగుతుంది అయితే వీలైన తరగతి అందరూ కూడా దీన్ని ఏదో విధంగా నిరోధించడానికి ప్రయత్నం చేయాలి ఈ లాక్ డౌన్ సమయాన్ని వెతేసిన తర్వాత ఏదైతే 8 గంటల వరకు వ్యాపారం నిర్వహించుకోవాలని ప్రభుత్వం చెప్పిందో ఆ తర్వాత లాక్ డౌన్ తర్వాత ఎన్నో పట్టణాలలో ఎన్నో హైదరాబాద్ రాజధాని లాంటి అనుకోండి ఇంక ఇతర ప్రాంతాలలో ఈ యొక్క కరోనా వ్యాధిని రోజురోజుకి చూస్తున్నప్పటికి జన ఈ యొక్క కరోనా పెరుగుదల పెరుగుతుంది కానీ తగ్గుదల అనేది లేదు కావున మన యొక్క రామగుండం ప్రాంతంలో ఈ యొక్క వ్యాధిలో పడకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్తగా వ్యాపారస్తులైనటువంటి మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకున్నాము 5 గంటల వరకే వ్యాపారం చేయాలని కోవిడ్-19 మహమ్మారి అంచెలంచెలుగా చాపకింద నీరులాగా ముందుకు పోతున్నది దీనికి అనుగుణంగా మేము కలిసికట్టుగా ప్లాట్మాస్ట్ అసోసియేషన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా అందరం కలిసి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయం తీసుకున్నాం బంద్ పెట్టుకోవడానికి అదే విధంగా కస్టమర్లు మా దగ్గరికి వచ్చే కస్టమర్లు శ్రేయ బ్లాషులు ఎవరైనా కానీ అవసరం నిమిత్తమే షాపులలోకి రావాలని కోరడం జరుగుతున్నది మన వ్యాపార వర్గాల వాళ్ళు స్వచ్ఛందంగా సొసైటీ పైన గౌరవంతో అదే విధంగా ఈ కరోనా మహమ్మారిని పారదోలాలా మన ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే షాపులు నడిపి మిగతా టైం క్లోజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని ప్రజలందరూ గమనించి వాళ్ళు ఏ విధంగా అయితే సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేస్తారో అప్పటి వరకు మాత్రమే బయట తిరగాలి ఆ తర్వాత ఎవరు కూడా ఈ రోడ్లపైన తిరగకుండా ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అట్లాగే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ఇంతకుముందు ఏ విధంగా అయితే స్వీయ నిర్బంధంలో ఉన్నారో ఆ విధంగా మీకు మీరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సొసైటీకి సహాయంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు తెగలవారిపై దాడికి సంబంధించి బాధితులకు 2019 నాటికి పెండింగ్లో ఉన్న 43 కోట్ల నష్టపరిహారాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా అందించనున్నట్లు కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో బాధితులకు భరోసా కల్పిస్తూ కేసులను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీపై ఉంటుందని అన్నారు నేర పరిశోధన పేరుతో కేసులను సాగదీస్తే బాధితులు వ్యవస్థపై నమ్మకం కోల్పోతారని చెప్పారు ఫిర్యాదులను త్వరత్వరగతిన పరిష్కరించాలని పోలీసులకు సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రామ్ బల్నాయక్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ రాజేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రసిటీల పైన ల్యాండ్ ఇష్యూస్ పైన పీసీఆర్ చట్టం పైన పీఓఏ చట్టం పైన అన్ని ఇష్యూల పైన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి గ్రాంట్స్ ఖర్చు పెడుతున్నటువంటి గ్రాంట్స్ మీద కూడా ఈ యొక్క కమిషన్ రివ్యూ చేస్తారు 2001లో ఏర్పడ్డటువంటి కమిషన్ సమాఖ్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అయితే అన్యాయం జరిగిందో ఈ కమిషన్ కూడా అంతే నిర్వీర్యానికి గురైంది అన్యాయాలకు గురైందని చెప్పుకోవచ్చు సో ఇమ్మీడియట్లీ అన్ని ఎస్పీ ఆఫీసులలో కూడా ఎస్పీ ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు అన్ని మాక్సిమం డిస్టిక్లల్లా మనకు ఒక 16-17 డిస్టిక్లల్లా ఫస్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టుకున్నాం దేశం సమైక్యంగా ఉండాలని కనుక్కున్న మహావ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ 55వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బలిదాన్ దివస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు 370 ఆర్టికల్ను విభేదిస్తూ ఏక దేశమే దో విధాన్ దో నిశాన్ దో ప్రధాన్ నహి చెలేగా అనేటువంటి నినాదంతోనే
కాశ్మీర్ కు బయలుదేరి కాశ్మీర్ ప్రభుత్వం ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసి కుట్రపూరితంగా హతం చేసి చేస్తే ఈ దేశం కోసం బలిదానమైనటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరి ఏ లక్ష్యం కోసం అయితే వారు ఆ రోజు బలిదానమైనరు ఏ లక్ష్యం కోసం అయితే ఏ లక్ష్యాల కోసం అయితే భారతీయ జనసంఘాన్ని ఆ రోజు ప్రారంభించిరో ఇవాళటి భారతీయ జనతా పార్టీని ఆ రోజు భారతీయ జనసంఘంగా వారు ప్రారంభించిరో ఆ యొక్క లక్ష్యాన్ని ఈ రోజు ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరి దృఢ సంకల్పంతో హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చాణక్య నీతితో సజావుగా మరి దాన్ని రద్దు చేయడం ఏదైతే ఉన్నదో ఆ రోజు వారు అనిపించినటువంటి బలిదానం ఈ రోజు ఆ నిజమైన నివాళి ఆ యొక్క 370 ఆర్టికల్ గాని 35A ను గాని రద్దు చేయడం ద్వారా ఈ దేశ ప్రజానీకం అర్పిస్తుంది సగర్వంగా ఇవాళ నివాళులు అర్పిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. శ్యాంప్రసాద్ ముఖర్జీ యువతకు ఆదర్శప్రాయుడని బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో నల్గొండలోని అన్ని వార్డులలోనూ బీజేపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. ముఖర్జీ గారు ఈ బలిదాన్ దివాస్ ఈరోజు వారు దేశానికోసము కాశ్మీర్ విషయంలో వారు బలిదానం చేయడం జరిగింది. వారు ఒక ఆలోచన కాశ్మీరు మన భారతదేశంలోనే ఉంది, దీంట్లో ఒకలే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, ఒకటే ఒక ఫ్లాగ్ ఉండాలి అని చెప్పి ఆ అంశం పైననే వారు ఇన్ని త్యాగాలు చేయడం జరిగింది. ఫాలో చేస్తూ సిద్దిపేట జిల్లాలోని పొన్నాల, ఇర్కోడ్, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, గట్లమాల్యాల, జక్కాపూర్, నర్మెట్ట, గుర్రాలగొంది గ్రామంలో పాడి పశువుల వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలోని అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల అధిక పాల ఉత్పత్తి జరుగుతుందని, రోజుకు లీటర్ నుంచి 2 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులందరికీ పాడి పశువుల పెంపకంపై శాస్త్రీయంగా అవగాహన కల్పించి అధిక లాభాలను చేకూర్చడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల పాడి పశువులు సకాలంలో ఎదకువచ్చి గర్భధారణ జరుగుతుందన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సగం మంది సిబ్బందిని తగ్గించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లోనూ ఉన్న సగం మంది సిబ్బందిని వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలు వారం రోజుల్లో అమల్లోకి వస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ అధికారులు గూఢాచార్యం చేస్తున్నారని, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలియజేసింది. రాయబార సిబ్బంది పాటించాల్సిన ద్వైపాక్షిక ఒప్పందాలను, వియత్నాం ఒప్పందాలను పాకిస్తాన్ అనుసరించడం లేదని భారత అధికారులు తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ శ్రేణులు బనిదాల్ దివస్ గా పాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే ఫణంగా పెట్టారని కొనియాడారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కొనసాగుతున్న ఇరు దేశాల సైనికాధికారుల చర్చలు, ఈశాన్య లద్దాఖ్లో పరిస్థితిని సమీక్షిస్తున్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే. రష్యా భారత్ చైనా త్రైపాక్షిక కూటమి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ సంబంధాలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ లక్ష్యాలు, నిబంధనలు పాటించాలని పిలుపు.
మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు 10 కోట్లు కేటాయించిన సీఎం పివికి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో కేబినెట్ లో తీర్మానం చేస్తామన్న కేసీఆర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా అనుమానితులను గుర్తించాలన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని వారం రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,933 కరోనా కేసులు, దేశవ్యాప్తంగా 4,40,215కు చేరిన వైరస్ బాధితుల సంఖ్య.